हाय अंडी अंदर की नमस्ते मनम वीडियो मैगी नूडल्स तो मन को फास्ट फूड सेंटर इंत मंची नूडल्स टेस्ट उठाया अंतकंटे मंची रुचिकरंगा मनम मन इंट्लोने तैयार चेसुकुंदामु मस्त टेस्ट उंटाई तुंदर अयिपोतायि पनि कूडा मस्त अलक अयितदि मीरु कूडा ओकसारी इट्ला नूडल्स तैयार चेसुकोनि चूडुर्री इक ई वीडियो नच्चिते लाइक चेयिर्री शेर चेयिर्री अट्ने मा चानल सब्स्क्राइब चेसुकोनि पक्कन बेल बटन कोट्टुर्री ఇక ఈ నూడిల్స్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకొని దీంట్లోకి వెళ్ళి ఒక రెండు చుట్టల నూడిల్స్ని తీసుకున్నా తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నా ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక లీటర్ నీళ్లు పోసుకొని దీంట్లో ఒక చెంచా నూనె పోసుకోవాలి పోసుకున్నాక మనం తీసుకున్న ఈ నూడిల్స్ చుట్టలను ఈ గిన్నెలో వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకు ఉండేటట్టు మామూలు వంట మీద ఉడికించుకోవాలి మనం వేలితోటి ఇరగొడితే విరిగిపోవాలి మెత్తగా అంటుకోవద్దు అట్లా విరిగిపోయేదాకా ఉడికించుకోవాలి ఇక మనకు కావాల్సినంత ఉడికినాక ఒక జాలిగంట తోటి ఈ నూడిల్స్ ని తీసి దాని నీళ్ళని పోయినాక వేరొక గిన్నె మీద పెట్టుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని చల్లటి నీళ్ళను పోసుకోవాలి ఇక ఇట్లా చల్లటి నీళ్ళు పోస్తే నూడిల్స్ తొందర చల్లబడి మెత్తగావు ఒకదానికొకటి అంటుకోకుండా మంచి పుల్లలు పుల్లలుగా ఉంటాయి చూస్తురు కదా మన నూడిల్స్ ఎంత మంచిగా పుల్లలు పుల్లలుగా వచ్చాయో అట్లా ఉండాలి ఇక ఇప్పుడు వీటిని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో పావే నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక ఒక చెంచాడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సగం చెంచాడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని తక్కువ మంట మీదనే వీటిని మామూలుగా వేపుకోవాలి ఏవి మామూలుగా వేగినాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొన్ని క్యాబేజీ ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని వీటిని కూడా తక్కువ మంట మీదనే మామూలుగా వేపుకోవాలి బాసేపు వేపుకోవద్దు అంత ఒక నిమిషం నిమిషంన్నర పాటు వేపుకోవాలి ఇక ఇవి మంచిగా వేగినాక దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకోవాలి ఇక కలుపుకున్నాక మన పక్కకు పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా ఆ నూడిల్స్ దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇక ఇవి ఒక చెంచాతో చక్కగా కలుపుకోరావు మామూలుగా కలుపుకోరి ఇక మామూలుగా కలుపుకున్నాక మనకు మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్ల మసాలా ప్యాకెట్లు వస్తాయి కదా మనం ఇక్కడ రెండు చుట్టల నూడిల్స్ తీసుకున్నాము అందుకని రెండు ప్యాకెట్ల మసాలాను దీంట్లో వేసుకొని ఇప్పుడు రెండు చెంచాలతో మంచిగా అన్ని కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక అన్నిటిని కలుపుకున్నాక దీంట్లో కొంచెం సోయా సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ కొంచెం రెడ్ చిల్లీ అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి గింతే మనకు మంచి రుచికరమైన మ్యాగీ నూడిల్స్ తయారైనట్టే చూసిరి కదా మ్యాగీ నూడిల్స్ ఎంత మంచిగా ఉన్నాయో దీనిలా పెద్ద పనేం లేదు మెల్ల నిమ్మలంగా నిదానం చేసుకుంటే మస్తు తొందరగా మస్తు అల్కగా మంచి రుచికరమైన నూడిల్స్ తయారైపోతాయి మీరు కూడా మీ ఇంట తయారు చేసుకొని చూడుర్రి మస్తు మంచిగా ఉంటాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి షేర్ చేయిర్రి అట్నే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ